కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో తినడం, తర్వాతన విద్య, వైద్యం, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్. ఇప్పుడు చైనాలో ఒక కాన్సెప్ట్ వచ్చిందట, అప్పులు తీసుకునైనా సరే ఇతర ప్రాంతాలకి తిరిగి వచ్చే వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతుందట. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. అంటే ఇతర ప్రాంతాలు చూసి రావాలన్నటువంటి తపన కోరిక క్రమంగా పెరిగిపోతుంది పబ్లిక్లో. ఇది ఎప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈవెన్ మన దేశంలో కూడా ఉన్నటువంటి పరిస్థితే, ఎక్కడా ఆగట్లేదు, ఎవరూ ఆగట్లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి, అంటే కాస్త అప్పు చేసైనా సరే వెళ్ళొద్దామన్నటువంటి తపన ఇప్పుడు ప్రజల్లో పెరుగుతూ ఉండటం అన్నటువంటిది అటు చైనాలో పెరుగుతోంది, మన దగ్గర పెరుగుతోంది. దీంతో టూరిస్ట్ స్పాట్లు నిండిపోతున్నాయట, అక్కడ కానీ మన దగ్గర కానీ.